శ్రీమత్రే నమహ అందరినీ కూడా మనం శతమానం భవతి అని దీవిస్తూ ఉంటాం కదా ఆ శతమానం భవతి అని దేవి నవరాత్రుల్లో మనము అమ్మవారి దగ్గర నుంచి దీవెనలు అందుకోవాలంటే ఆ అమ్మవారి దగ్గర నుంచి తగినటువంటి మనకి ఆశిష్యులు రావాలంటే ఏ విధంగానే అనారోగ్యం కానీ ఆ తర్వాత యాక్సిడెంట్స్ కానీ తర్వాత లేకపోతే డబ్బు బాధలు కానీ లేకపోతే ఇచ్చినటువంటి బాకీలు రాకపోవడం కానీ ఏ విధమైన లోపాలు ఏ విధమైన అరిష్టాలు ఏ విధమైన ఆపదలు ఏ విధమైనటువంటి అన్యోన్యత లేకపోవడం కానీ ఇవన్నిటినీ కూడా మూలమంత్రం ఏమిటంటే మనం నిండు నూరేళ్ళు జీవిస్తేనే మనం అన్నింటినీ సాధిస్తాం అందరికీ తెలుసా విషయం కానీ అమ్మవారు నూరు సంవత్సరాలు కూడా అంటే నూట ఇరవై సంవత్సరాలు జ్యోతిష్య ప్రకారం నూరు సంవత్సరాలు జీవించాలంటే మనం ఏం చేస్తే మంచిది అంటే కనుక శతమానం భవతి శతాయు పురుష ఆయుష్ ప ప్రతి తిష్టతి అని తైత్రీయ బ్రాహ్మణంలో ఉంది ఆ యొక్క దీవెనలు మనం పొందాలంటే ఎన్నో రహస్యాలు ఉన్నాయి శత అనేటటువంటి సంఖ్యలో అయితే కృషి ఉండాలి సమగ్రత ఉండాలి విజయం కలగాలి పట్టుదల ఉండాలి ఉండాలి సంపూర్ణత ఉండాలి అన్నింటిలోనే కూడా మనము పర్ఫెక్ట్ అనిపించుకోవాలి అంటే దానికి ఏముండాలి మన యొక్క డ్యూటీని క్రమశిక్షణతో డిసిప్లైన్గా మనము డివోషనల్గా డెడికేషన్తో డిటర్మినేషన్తో మన ప్రవర్తనని పరివర్తన మార్గంలో తీర్చిదిద్దుకుంటే సతమానం భవతి అనేటటువంటి అమ్మవారి యొక్క ఆశిషులు వస్తాయి రావాలి అంటే పశ్యామ సరదస్వతం జీవేమ సరదస్వతం నందామ సరదస్వతం మోదామ సరదస్వతం భవామ సరదస్వతం శృణవామ సరదస్వతం ప్రభ్రవామ అజీత శ్యామ సరదస్సతం అనేది శాంతి పంచకం అంటారు శాంతి పంచకంలో ఉంది మంత్రాలు ఎందుకు నూరు శరన్నవరాత్రులు మీరు చూచిదురుగాక అని దీవిస్తాం అదేవిధంగా నూరు శరణ నవరాత్రులు కూడా మీరు ఆనందంగా జీవించుగాక మీరు నూరు శరణాత్రులు కూడా ఆనంద ఐశ్వర్యాలతో ఉందిరుగాక మీరు మనస్ఫూర్తిగా సంతోషంతో విజయంతో లభి మీకు లభించుగాక తర్వాత మీరు అన్ని రకాలుగాని కూడా ఆనందంగా ఉంటూ చుట్టుపక్కల వాళ్ళను కూడా ఆనందంగా ఉండేలాగా మీ ప్రవర్తనని మీరు తీర్చుదిద్దుకుందరు కాబ కాబట్టి మీరు మంచి మాటలు విందురుగాక మంచి మాటలే పలుకుదురుగాక మీరు ఓటము లేనటువంటి వారగురుగాక అని ఈ యొక్క మంత్రాల యొక్క అర్థం అంతరార్థం అందువల్ల శతమానం భవతి అంటే మంగళకరంగా ఎవరిని మనం దీవించినా వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే యద్భావంతో తద్భావతే అంటూ ఉంటారు కదా అలాగ మనకి అమ్మవారి యొక్క భావం కూడా ఈ యొక్క శతమానం భవతి అనేటటువంటి భావనతో మిళితం చేసుకుని శ్రీమాతరే నమ శతమానం భవతి అని దీవించి తల్లి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కూడా మాకు రావాలి సుమాని ఆ భువనైక మాత అయినటువంటి శరన్నవరాత్రుల అమ్మవారిని ఎవరైతే ఓం మాత్రే నమ అనేది వెయ్యి ఎనిమిది సార్లు చేస్తూ కుంకుమతో అమ్మవారిని నచ్చిస్తూ అమ్మవారికి పూజిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా సతమానం భవతి ఆయు ఆయుష్ పెరుగుతుంది ఆయుర్దాయం పెరుగుతుంది అల్పమైనటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి శ్రీమాత ఆస్ట్రో భాగ్యలుష్యమైన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చక్కగా నాకు సూచనప్రాయంగా తెలియచేయండి కామెంట్ రూపంలో అదే కాకుండా మనకి శ్రీచక్ర జ్ఞానపీఠం తరఫున మనము ఎన్ని యజ్ఞ కృతువులు అన్ని చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఈ దేవీ నవరాత్రుల్లో తర్వాత ఎవ్రీ మంత్ కూడా మనకి చెప్పాలంటే కనుక ప్రతి నిమిషము ప్రతి పౌర్ణమి ప్రతి విషయంలోని కూడా ఎవరికి ఏ విధమైనటువంటి ఆటంకాలు కలుగుతున్నా వివాహానికి కానీ వ్యాపారానికి కానీ విద్యకు కానీ ఏ విధమైన కష్టాలు నష్టాలు ఏ ఉన్నప్పటికీ కూడా వారందరికీ కూడా చండీ హోమాలు చేపిస్తూ ఉంటాం అందువల్ల దాని నిమిత్తం ముఖ్యంగా ఈ దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పదవ రోజు రాజశ్యామల అన్ని రకాల యజ్ఞయాగాది కృతువుల్లోనే ఉంటాము అందుకని మీరు ఎవరికైనా కావాలంటే కూడా మీకు కూడా మేము చేయించడం జరుగుతుంది మీ వివరాలన్నీ క్రింది నెంబర్లకి తెలియజేసి వారితో మీరు మాట్లాడుకోండి తప్పనిసరిగా వాళ్ళన్ని కూడా మీ వివరాలు తీసుకొని మీకు సరైనటువంటి రోజు ఏ రోజు కావాలి ఏంటి అనేది మీరు చెప్పడానికి అవకాశం ఉంది ఎప్పుడు ప్రతి మాసం జరిగేటటువంటి ప్రక్రియ పౌర్ణానికి అయితే ఏమిటంటే అష్టమి రోజు పౌర్ణమి రోజు ప్రతి మాసంలో చేస్తూ ఉంటాం ఇప్పుడు ఏమిటంటే నైదేవి నవరాత్రులు కాబట్టి ఈ వరుసగా అన్ని రోజులు కూడా అనమాట అందు గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించవచ్చు ఓం శ్రీ శ్రీమత్రే నమ వివాహాది శుభకార్యాలు ఏవైనా కావాలి పెళ్లి సంబంధాలు కావాలంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పదిహేను సంవత్సరాలు పూర్తయినాయి పదహారు సంవత్సరాలు అడుగు పెట్టాము అందుకని ఎవరైనా పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు శ్రీమత్రీనమ